బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ ప్రజా నివేదిక సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పి మహాత్మా రచించిన ప్రగతి నివేదిక పుస్తక ఆవిష్కరణను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని, 4,000 కోట్లతో విజయవాడను చాలా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అయితే తప్ప ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం అది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కాదు మా సింగిల్గా అయితేనే బాగా వస్తుంది, ఇందులో రాదు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఏ రకంగా ఇబ్బంది పడ్డాము, అనేక కారణాలు. ఒక పక్క తెలంగాణ ఉద్యమం, ఒక పక్క 100,000 కోట్ల అవినీతి, ఆ తర్వాత రకరకాల కారణాలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంటు మరి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి, ఎందుకంటే విజయవాడ అనేది కీలకమైనటువంటి పట్టణం, నియోజకవర్గం ఇక్కడ ఈ ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి ఆ రోజు నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అట్లాగే 21 జనవరి ఆయన పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవడం, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి నాయకులు అయితే మన పట్టణంలో ఉన్నారు, కానీ వాళ్ళని కోఆర్డినేషన్ చేసి నడిపించేటువంటి ఒక స్ఫూర్తి అవసరం అని నాకు అనిపించింది ఆ రోజున. దాంతో ఆ రోజున ఒక శ్లోగన్ తీసుకున్నాం. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు, సెంటర్లో మరి బోండా ఉమా గారు, అట్లాగే వెస్ట్లో నాగుల మీరా గారు, ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్న గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 నాయకులు నేను ఈ పట్టణాన్ని ఒక దారి తీసుకురావాలని నిర్ణయించుకుని టీం టీడీపీ విజయవాడ అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఆ స్లోగన్ యొక్క స్ఫూర్తి, ఆ రోజు నుంచి ఒక టీం వర్కు విజయవాడలో ఒక చరిత్ర సృష్టించాం. ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం. మేయర్గా ఈరోజు మా శ్రీధర్ గారు, డిప్యూటీ మేయర్గా గోగులరామ గారు, అందరూ కూడా ఉండడం జరిగింది. అట్లాగే విజయవాడ వెస్ట్లో బీజేపీ అలయన్స్లో బీజేపీ 3,000 ఓట్లతో ఓడిపోయినప్పటికీ నాకు 16,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి వెస్ట్ ప్రజలు నన్ను గౌరవించారు. అట్లాగే అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా జలీల్ ఖాన్ గారు కూడా మాతో చేరటం మా టీం టీడీపీకి, టీం టీడీపీ విజయవాడకి బలం చేకూర్చిన పరిస్థితి. ఆ రకంగా ఒక టీం వర్క్తో ముందుకెళ్ళి ఒక టీం అనే స్ఫూర్తిని తీసుకుని ఒక టీం వర్క్ను నమ్మి, ఒక సమష్టి కృషిని నమ్మి ముందుకెళ్ళడం వల్ల మరి బుద్ధా వెంకన్న గారు ఎమ్మెల్సీ అయ్యారు, అనేక పదవులు వచ్చినాయి. నాగుల మీరా గారు మరి పోలీస్ హౌసింగ్ చైర్మన్ అయ్యారు, అట్లాగే జలీల్ ఖాన్ గారు వక్స్ బోర్డ్ చైర్మన్ అయ్యారు. అట్లా రకరకాలుగా మరి అందరూ కూడా పొలిటికల్గా ఇవాళ విజయవాడ నగరం అంటేనే, టీడీపీ అంటేనే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకి ఒక బెదిరు భయపడేటువంటి వాతావరణం కల్పించాం. అంటే బెదిరించి కాదు, మా మంచి పనులతో, మా అభివృద్ధితో, మా సంక్షేమంతో ఎక్కడా కూడా ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోకుండా, ఒకళ్ళనొకళ్ళతో విభేదించకుండా ఒక మాట మీద నిలబడి ఇది సాధించాం, ఇంకా ముందు కూడా సాధిస్తాం. అట్లాగే ఆ రోజు బుద్ధా వెంకన్న గారు పోరాడినటువంటి పోరాటం కనకదుర్గ ఫ్లైఓవర్, నేను ఎంపీ అవ్వగానే నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను ఏమైనా అజెండా ఫిక్స్ చేసుకోవాలి, ఒక ఎంపీగా ఒక మేనిఫెస్టో నేను రిలీజ్ చేయాల మీ అందరికీ కూడా తెలుసు ప్రెస్కి. ఆ రోజున ఈ విజయవాడకు ఏమైనా అవసరం నాకు తెలుసు, ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, మా తాతగారు ఇక్కడ ఆటో నగర్ స్థాపించింది మా తాతగారు. ఆ రోజున జవహర్లాల్ నెహ్రూతో 1966లో మరి ఆ రోజు పెద్దలు నవతా బోస్ గారు కానీ, కేఆర్ఎస్ రామ్మోహన్ రావు గారు కానీ, మా తాతగారు కానీ ఈ ఆటో నగర్ స్థాపిస్తే 1966లో నేను పుట్టిన సంవత్సరం అది. ఆ రోజు నుంచి ఈ రోజుకి 125,000 మంది ఆటో నగర్లో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని 100,000 మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు.
కాబట్టి ఈ నగరం నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఈ నగరాలకు అవసరం లేక నాకు తెలుసు అని చెప్పి ఒక ధైర్యంతో ముందుకెళ్ళా. దానికి మీ అందరూ కూడా సహకరించారు. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో బుద్ధా వెంకన్న గారు చేసినటువంటి పోరాటం, దాని నుంచి స్ఫూర్తి తీసుకుని కనకదుర్గ ఫ్లైఓవర్ మొదలు పెడదామంటే అది ఒక నో మ్యాన్స్ ల్యాండ్గా, అటు కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏలో లేదు, ఇటు స్టేట్ ప్రభుత్వం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో లేదు, మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుగా కూడా లేదు. సరే ఎన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ని అడిగితే మా దగ్గర ఫండ్స్ లేవన్నారు, మున్సిపాలిటీని అడిగితే మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో దీన్ని సాధించాలని చెప్పి దాన్ని తీసుకెళ్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది మీ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇది ప్రాపర్టీ లేకపోతే మున్సిపాలిటీ ప్రాపర్టీ అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజైజ్ చేసి దాన్ని మరి సాధించుకున్నాం. ఇవాళ 480 కోట్లతో ఆ ఫ్లైఓవర్ కట్టుకుంటున్నాం. రేపు జూన్ నెలాఖరు కల్లా ఆ ఫ్లైఓవర్ మీద మనం వాహనాలు నడుపుకోబోతా ఉన్నాం. జూన్ నెలాఖరికి కింద 6 లైన్ రోడ్డు, పైన 6 లైన్ ఫ్లైఓవర్, అంటే టోటల్గా కూడా భవానీపురం నుంచి కనకదుర్గ వారధి వరకు దాన్ని లింక్ చేసాం. 5 కిలోమీటర్లు 2.75 కిలోమీటర్స్ ఫ్లైఓవర్, 2.25 కిలోమీటర్స్ 4 లైనింగ్ రోడ్డు విత్ రిటైనింగ్ వాల్స్. ఇది భారతదేశంలోనే ఒక క్రిటికల్ ఇంజనీరింగ్ మాస్. ఒక నదిలోకి వెళ్ళి నదిలోంచి బయటకు వచ్చి ఒక దర్గా మీద నుంచి ఒక కాలువలోంచి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి దిగాలంటే మా ఒక పక్క కనకదుర్గ గుడి, దాని కొండ, ఒక పక్కన పేదవారి ఇళ్ళు, ఒక పక్క కృష్ణానది, ఒక పక్కన బ్యారేజీ, ఒక పక్కన మరి పురాతనమైనటువంటి కట్టడాలు, మళ్ళీ కాలువలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, వీటన్నిటితో అది అవ్వదు అని అనుకున్న దాన్ని మనం సమిష్టి కృషితో దాన్ని సాధించుకున్నాం. దాన్ని చాలా గర్వపడుతున్నాం మేము అందరం కూడా ఒక టీమ్గా. అది నా ఒక్కడ కృషి కాదు, అది మా టీం మొత్తం కృషి, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు. అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, నేను ఎంపీ అయిన నాటికి 81 మీటర్లు దాని శాంక్షన్ ఉంది. అంటే బెంజ్ కంపెనీ ఇట్లా ఎక్కి, బెంజ్ కంపెనీ సెంటర్లో ఇట్లా ఎక్కి ఇట్లా దిగేది. మా చిన్నప్పుడు నేను అక్కడ ఆడుకున్నా, బెంజ్ సర్కిల్ చాలా పెద్దగా ఉండేది ఆ రోజుల్లో. అక్కడ సాయంత్రం అయితే వెళ్ళి అక్కడ ఆడుకున్నాం పిల్లలంతా కూడా. ఈ 81 మీటర్ అంటే నిజంగా అర్థం లేనటువంటి పరిస్థితి. మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్తే ఎన్హెచ్ఏ డిపార్ట్మెంటు మీకు ఆల్రెడీ బైపాస్ శాంక్షన్ చేసాము 48 కిలోమీటర్స్, కాబట్టి ఇది మా పరిధిలో లేదన్నారు. అది కాదు, కంపల్సరీగా మాకు కావాలంటే మీకు కావాలంటే ఒక 681 మీటర్స్ మాత్రం నిర్మలా కన్వెంట్ జంక్షన్ దాటిస్తాం స్క్రూ బ్రిడ్జ్ నుంచి అని చెప్పి అంటే ఓకే ముందు ఏదో ఒకటి అని చెప్పి నేను శాంక్షన్ తీసుకొని తర్వాత గడ్కరీ గారిని ఇక్కడ పిలిపించాం. కనకదుర్గ ఫ్లైఓవర్ను మన బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫౌండేషన్ వేసుకోవడానికి గడ్కరీ గారిని ఇక్కడ పిలిపించి ఆయనతో ఫౌండేషన్ వేసినప్పుడు క్లియర్గా కావాలని చెప్పి నేను పిలిపించాను ఆయన ఇక్కడ విజయవాడ ఫౌండేషన్. ఎందుకంటే విజయవాడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది చెప్పేదని కంటే అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ 1.47 కిలోమీటర్స్ మన రమేష్ హాస్పిటల్ దాటి మన దిగింది. కాబట్టి అదొక గ్రేట్ అచీవ్మెంట్. అది కూడా ఒక వింగ్ ఇప్పుడు దాన్ని దాన్ని ఇంతకుముందు 4 లైన్ దాన్ని మళ్ళీ 6 లైన్ చేసాం. ఒక పక్క 3 లైన్ వింగ్ రెడీ అవుతుంది. అది అవ్వగానే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రెండో పక్కన కూడా అది మొదలు పెడతాం. అదొక 400 చిల్లర కోట్లు అది చేసుకుంటున్నాం. అట్లే కూడా అమ్మ అంతర్జాతీయ విమానాశ్రయం చేసుకున్నాం 1000 కోట్ల రూపాయలు. ఇవాళ ఆల్రెడీ సింగపూర్ ఫ్లైట్లు ముఖ్యమంత్రి గారి దయవల్ల సింగపూర్ ఫ్లైట్లు కూడా స్టార్ట్ అయినాయి. అట్లా ఏ పని అయినా సరే ఒక పద్ధతి ప్రకారం మనకు విజయవాడ సిటీకి ఏం కావాలో అది చేసుకుంటాం ముందుకెళ్ళాం. దాంట్లో ఈరోజు స్ట్రామ్ వాటర్ అనేది 480 కోట్లు మనకి వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు మొత్తం అది గుంటూరుకి వెళ్ళిపోతుందని తెలిసి మా మేయర్ గారు పాపం ఆ రోజున నాకు ఫోన్ చేసి అదంతా గుంటూరుకి వెళ్ళిపోతుంది ఆ ఫండు మనకేమి రావట్లేదంటే మీకెందుకు నేను ఆ రోజు ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పిన పనిలో ఉన్నా, నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చో, నేను మనకు కావాల్సిన దాంట్లో సగం తీసుకొచ్చే బాధ్యత నాదని మా మేయర్ గారితో చెప్పాను. మేయర్ గారు ఇంజనీర్లు ఇలా కూర్చుంటే 3 రోజుల్లో ఎవరు అడ్డం పడినా సరే 480 కోట్లు మనం ఇక్కడ తెచ్చుకున్నాం. స్ట్రామ్ వాటర్ అనే పనులు ఇప్పుడు ఎలాంటి కంపెనీ వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి తెచ్చుకున్నాం 150 కోట్లతో, దాంట్లో 120 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండు. స్పాక్ అంతకుముందు వచ్చినప్పుడు రెంటెడ్ ప్రిమిసెస్లో ఉంటే దాన్ని సొంత ప్రిమిసెస్ కొన్ని 100 కోట్లు పెట్టి సొంత ప్రిమిసెస్ పాక, దాంట్లో స్పాలో ఈ భారతదేశంలో 2 మెంబర్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నన్ను దాంట్లో ఒక మెంబర్గా అపాయింట్ చేయడం కూడా మరి ఆ స్పాకి 100 కోట్లు మనం తీసుకోగలిగితే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి మనం తెచ్చుకున్నాం. బ్యూటిఫుల్ బిల్డింగు మనం సాధించుకున్నాం. అట్లా ఏది కావాలన్నా మా ఎమ్మెల్యేలు సూచనల మేరకు, సలహాల మేరకు, మా ప్రజాప్రతినిధుల సలహాల మేరకు ఏది కావాలంటే అది సాధించుకోగలిగాం. ఇక ముందు కూడా ఏ ప్రధానమంత్రి ఉన్నాయండి, ఏ ప్రభుత్వం ఉన్నాయండి, విజయవాడ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని నేను ఎంపీగా ఉన్నంతకాలం ఎవరు ఆపలేరు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నాకు పని చేయించుకోవడం తెలుసు, పని చేసుకోవడం తెలుసు. అట్లాగే
మన రాష్ట్రాన్ని మోసం చేసే వాళ్ళని మొహం మీద మాట్లాడటం కూడా నాకు తెలుసు. ఎందుకంటే అది అందుకే ఆత్మగారు వచ్చి నా మీద బుక్ రాస్తారంటే, బుక్ ఏం పేరు పెడదామంటే నేను ఒకటే చెప్పా, మనం చంద్రబాబు నాయుడు గారైనా నేనైనా మా వాళ్ళైనా ప్రజల కోసం పనిచేస్తున్నాం, మన ఓటు మన శక్తి అని పెట్టి పుస్తకం పేరు. ఎందుకంటే మనం వేసే ఓటును బట్టే మనకు పనులు అవుతాయి. తెలుగు చంద్రబాబు నాయుడు గారిని నష్టపోయి 2004 నుంచి 14 కోట్ల అవినీతి పాలైందో, మన ఓటు ద్వారానే మనం మన భవిష్యత్తు నిర్ణయించుకుంటాం, అది మన శక్తి. కాబట్టి ఈ పుస్తకానికి మన ఓటు మన శక్తి అని పెట్టమని చెప్తే అది కరెక్ట్ అని ఆయన కూడా అనిపించి ఆ పేరు పెట్టారు. ఎందుకంటే ఇవాళ మనం వేసే ఓటును బట్టే మనం పంపించే ఎమ్మెల్యేలు అవనండి, మన సర్పంచ్లు అవనండి, మన వార్డు మెంబర్లు అవనండి, మన మేయర్లు అవనండి, మన ముఖ్యమంత్రి అని డిసైడ్ అవుతాం. మంచి వ్యక్తులకి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకి ఓటేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం లాంటివి పనులు అవుతాయి. దొంగలకు ఓట్లేస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు మింగేసినటువంటి వ్యక్తులకి మరి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో తెలియదు. కాబట్టి మన ఓటులోనే మన శక్తి అంతా ఉంది, కాబట్టి మన ఓటును మనం దుర్వినియోగం చేసుకోకూడదు అనేది ఈ కాన్సెప్ట్, దాంతోనే ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ టాటా రతన్ టాటాని 265 గ్రామాల్లో అభివృద్ధి ఏం చేయాలంటే, ఆ రోజు నిజంగా ఈ కాన్సెప్ట్ ఎందుకు నాకు వచ్చిందంటే, నిజంగా స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు, ఏం చేయాలి మన 265 గ్రామాలు అన్నప్పుడు, నేను వివిధ రకాలైనటువంటి ధార్మిక సంస్థలు నేను కాంటాక్ట్ చేయడంలో నా లిస్టులో ఉంటే, ఫస్ట్ నేను రతన్ టాటాతో మొదలు పెడితే ఆయన కూడా నన్ను అనలైజ్ చేసుకుని విశ్లేషించుకుని ఈ ఎంపీ అయితే పని చేయగలని మొదలుపెట్టినటువంటి ఒక చిన్న పని ఇవాళ ఈ భారతదేశానికే ఒక మోడల్ అయింది. 265 గ్రామాల్లో 360 డిగ్రీస్ అందరికీ ఫ్రీ హెల్త్ ఇచ్చాం. 10 లక్షల మందికి ధనికుడనే లేదు, పేదవాళ్ళని లేదు, డెలివరీల దగ్గర నుంచి, మోకాళ్ళ ఆపరేషన్ దగ్గర నుంచి, గుండె ఆపరేషన్ దగ్గర నుంచి, డెంగ్యూ ఫీవర్ దగ్గర నుంచి, మలేరియా దగ్గర నుంచి పేదవాళ్ళకి ఏం కావాలంటే అది చేసాం. గ్రామాలన్నీ బాగు చేస్తున్నాం, పార్కులు చేసుకున్నాం, శానిటేషన్ చేసుకున్నాం, మరి అనేక రకాలైన డ్వాక్రా మన అంగన్వాడీ స్కూల్స్ విజయవాడ పార్లమెంట్ రోడ్లో 265 గ్రామాల్లో 900 ఉంటే ఒక్కొక్క అంగన్వాడీ 3.5 లక్షలు పెట్టి కార్పొరేట్ ఫ్రీ స్కూల్స్ లేక టాటా ట్రస్ట్ వాళ్ళతో తయారు చేయించాం. అది భారతదేశంలో ఎక్కడ లేదు. ఇప్పటికి దాదాపు 400 పూర్తయినాయి, ఇంకా 500 ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అట్లా ప్రతి గ్రామంలో కూడా మార్పు తీసుకొచ్చాం, అభివృద్ధి సాధించాం. విజయవాడ సిటీని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక గ్లోబల్ సిటీగా మార్చుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా భవిష్యత్తులో అన్నీ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకేమన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో మన ఓటు మన శక్తి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి వ్యక్తులుగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించుకుంటే ఆ ప్రాంతం బాగుంటుందని ఈ పుస్తకం రాసిన మరి ప్రచురించిన ఆత్మగారిని నా మనస్ఫూర్తిగా నా ప్రకటనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా క్వశ్చన్ రాకుంటే నేను మీడియాకి అడ్రస్ చేస్తాను. లక్షల కోట్లు చేసి 12 సిబిఐ ఈడీ కేసులో జైలుకి వెళ్ళేసిన వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్. పోయినసారి ఎంపీ క్యాండిడేట్ ఏమో నా మీద ఎంపీ క్యాండిడేట్, విజయవాడ ఎంపీ క్యాండిడేట్ సిబిఐ కేసులో జగన్తో పాటు జైలుకి వెళ్ళి వచ్చి నా మీద పోటీ చేస్తే బెదవాడ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. ఈసారి ఇటువంటి అంతర్జాతీయ క్రిమినల్స్ని బెదవాడ ప్రజలు ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. డిపాజిట్లు కూడా ఇతను కోల్పోతాడు. ఎందుకంటే నీతి ఒకవైపు, నిజాయితీ ఒకవైపు, అక్రమాలు ఒకవైపు, అవినీతి ఒకవైపు, మోసగాడు ఒకవైపు. కాబట్టి పేదవాడ ప్రజలకు ఎవరైనా తెలుసు,
ఇవాళ 5 ఏళ్ళు మీరు చూశారు, మీడియా మిత్రులు అందరూ చూశారు. 6.5 ఏళ్ళ నుంచి మీరు చూస్తాను నన్ను. జనవరి 2013 జనవరి 16 నేను ఇక్కడ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆ 15 నెలలు నన్ను అభ్యర్థిగా చూశారు. ఇవాళ దాదాపు 5 సంవత్సరాలు నన్ను ఎంపీగా చూశారు. నా ప్రతి నిమిషం విజయవాడ ప్రజల కోసం కష్టపడ్డా, విజయవాడ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డా. నా 265 గ్రామాల్లో 10 లక్షల మందికి ఏం మంచి అలా రతన రాడాన్ని బట్టి రావాలా, లేకపోతే ఇంకోవడం బట్టి రావాలా, ఇంకోవడం బట్టి రావాలా? నా పరిచయాలు గడ్కరీ గారితో నా పరిచయం 20 పైన. ఆయన రోడ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నప్పటి నుంచి నా పరిచయం. నా పరిచయం నా సొంతానికి నన్ను వాడుకోవాలా? నా కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం వాడా, నా బెంచర్కు ఫ్లైఓవర్ కోసం వాడా? అంతే తప్ప నేను నా స్వార్థానికి నా ఎంపీ పదవిని కానీ నా పొలిటికల్ కెరీర్ని కానీ వాడలేదు, ఫ్యూచర్లో కూడా వాడబోను. అది నా నిబద్ధత. అట్లాగే రతన్ టాటా లాంటి ఒప్పించి మెప్పించి విజయవాడ రప్పించా, అక్కడ కాదు, విజయవాడ రప్పించి విజయవాడ ప్రజల ముందు అగ్రిమెంట్ చేసి ఇవాళ 10 లక్షల మందికి 1 మిలియన్ ఈ భారతదేశంలో ఛాలెంజ్ ఎనీ పార్లమెంట్ ఏరియా చేయలేనటువంటి పనులు ఇవాళ విజయవాడ ప్రజల ఆశీస్సులతో మా టీం, నిజంగా మా టీం ఒక గొప్ప టీం. నేను పోవడం కాదు ఎవరిని, మా బుద్ధా వెంకన్న, మా నాగుల మీరా గారు, మా జలీల్ ఖాన్ మాతో కలిశాడు. ముందు దూరం నుంచి ఇంకో రకంగా అనుకునేవాడు, నిజంగా వెరీ రాయల్ పర్సన్, వెరీ నోబుల్ పర్సన్. అట్లాగే మా గద్దె రామ్మోహన్ గారు, మా బోండోమ, ఇవాళ నిజంగా ఒక్కొక్కడు హాని ముత్యం, ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు మేము. కాబట్టి ఇది టీం సక్సెస్, నా ఒక్కడది కాదు, మా టీం అంటేనే ఇవాళ తెలుగుదేశం పార్టీ మా టీం ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని కొట్టగలిగిన తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయవాడను కొట్టడం కాదు, రాష్ట్రాన్ని. మేము ఇక్కడ ఉన్నంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరో ఈ భగవంతుడు కలపలేడు. విజయవాడ స్ట్రాంగ్గా ఉన్నంతవరకు టీడీపీ ఈ రాష్ట్రంలో 150 సీట్లు ఖచ్చితంగా తెచ్చుకుంటాం.